ఈరోజు చిత్రపూర్లో నెలకొన్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ జరుగుతుంది. మన చిత్రపూర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అందరం కలిసికట్టుగా చిత్రపూర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోనాలు అంటే మీకు తెలియంది కాదు, ఈ 2 సంవత్సరాల నుంచి కరోనా నేపథ్యంలో ఎవరూ కూడా పండుగ చేసుకోలేదు. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈ బోనాల పండుగ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ ఉన్న చిత్రపూర్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకుంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా ఏది కోరితే అది నెరవేరుతుంది అనడానికి ఈ చిత్రపూరి అందరూ కూడా నిదర్శనం. ఎందుకంటే ఈ అమ్మవారు చాలా మహత్తరమైన అమ్మవారు, ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళకి కోరుకున్నట్టుగా అవుతుంది. అందువల్ల అందరూ కూడా భక్తులందరూ కూడా ఇప్పటికే చాలామంది బోనాలతో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మిగతా భక్తులందరూ కూడా ఇక్కడ కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం అందరూ కూడా దర్శనం చేసుకొని మధ్యాహ్నం అమ్మవారి ప్రసాదం డూప్లెక్స్లో ఏర్పాటు చేయడం అయింది. అందరూ కూడా అమ్మవారి ప్రసాదం స్వీకరించి సాయంత్రం అమ్మవారి ఊరేగింపులో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పేసి ఈ చిత్రపూరి కమిటీ తరఫున మీ అనిల్ కుమార్ వల్లభనేని అధ్యక్షులు చిత్రపూరి. చిత్రపూరి కాలనీ సభ్యులకి కుటుంబ సభ్యులకి ముందుగా అమ్మవారి బోనాల పండుగ శుభాకాంక్షలు. మేము అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి ప్రాబల్యాన్ని ప్రపంచానికి చెప్పడానికి మా చేతనైనంత మేము చేస్తున్నప్పుడు అమ్మవారి అనుగ్రహం కూడా అలాగే మాకు వెంట ఉండి మా ఒత్తిడులని లేదా మా కష్టాలని అధిగమించడానికి మాకు ఎంతో ఆశీస్సులు అందజేస్తున్నందుకు మా బాధ్యతగా మేము అమ్మవారి పండుగల్ని ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎల్ఐజీ నుంచి కానీ హెచ్ఐజీ నుంచి కానీ ఎంఐజీ నుంచి కానీ డూప్లెక్స్ రోజ్ మొత్తం అందరు మెంబర్స్ కూడా ప్రతి సంవత్సరం ఇంతకింతే అన్నట్టుగా సంవత్సరానికి సంవత్సరానికి కూడా ఇక్కడ చక్కగా ఈ పండుగని మరింత విశిష్టంగా జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. చిత్రపూరి కాలనీ సెక్రటరీగానే కాక ఒక సభ్యుడిగా ఈ కాలనీ కుటుంబ సభ్యుడిగా ఇలాంటి పండుగల్ని మనం చేసుకోవటం ద్వారా అమ్మవారి ఆశీస్సులు మెండుగా పొందడంతో పాటు మన ఒత్తిడిల్ని మనకి దూరం చేసే ఆ తల్లిని నమ్ముకుని ఉండటం అనేది ప్రచారం చేయడమే మా ధ్యేయం. దీనికి ముఖ్యంగా వల్లభనేని అనిల్ కుమార్ మా అధ్యక్షుడు అలాగే మా కమిటీ మొత్తం కూడా ఎంతో కృషి చేస్తూ ఈ గుడిని మరింతగా తమ వంతుగా వాళ్ళు పెంచడానికి ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళందరితో పాటు మేము కూడా మాకు చేతనైనంత వరకు గుడి ప్రభావాన్ని చాటడానికే మేము ప్రయత్నం తీసుకోవాల్సిందిగా కోరుతూ కనకదుర్గమ్మని చిత్రపురి కనకదుర్గమ్మని నమ్ముకుంటే అన్ని కష్టాలు తీరుతాయన్నది చాలా సత్యం. ఆ సత్యం నేను కూడా నమ్ముతూ నేను కూడా దాన్ని పాటిస్తున్నాను. సర్వే జన సుఖనభవంతో మీ మనం సైతం కాదంబరికి. అనే 2 టైమ్స్ లాస్ట్ టైం 1 టైం అట్లా చేసుకోలేదు దేవుణ్ణి, ఈసారి మాత్రం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేస్తున్నాను. అంటే లాస్ట్ ఇయర్ బై ఇయర్ ప్రతి సంవత్సరానికి సంవత్సరం కూడా ఇక్కడ ఈ పండుగని పెద్ద ఎత్తున చేసుకుంటూ వస్తున్నాం. లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల మేము ఇక్కడ పెద్దగా పండుగ చేసుకోలేకపోయాం, అమ్మవారిని దండం పెట్టుకునే కూడా జరిగింది. కానీ ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనల్ని తూచా పాటిస్తూ చక్కగా అమ్మవారి ఆశీస్సులకి మేము చేస్తూ ఈ పండుగని మరింత చక్కగా చేసుకుంటున్నాం. ఆడపడుతుందరూ కూడా చక్కగా వాళ్ళ బోనాలు అవన్నీ కూడా తెచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇలాగ ప్రతి సంవత్సరం ఇలాగ రోజుకింత ఇంత ఇంత అన్నట్టుగా ఈ పండుగని పెద్ద ఎత్తున చేసుకోవాలని చిత్రపురి కాలనీ ఈ సొసైటీ పుట్టినప్పటి నుంచి ఉన్న అడ్డిల్స్ మీ అందరికీ తెలుసుందే. కానీ ఈ టర్మ్లో మేము వచ్చిన తర్వాత ఆ హడ్డిల్స్ కొన్ని 100 రెట్లు ఎక్కువగా పెరిగి మా మీద ఒత్తిడి తెస్తున్నాయి. ఆ కష్టాలని అధిగమించడానికి ఈ కట్టడాలని త్వరితగతిన పూర్తి చేయడానికి అమ్మవారి ఆశీస్సుల కోసమే మేము నమ్ముకుని ఉన్నాం. అమ్మవారి మమ్మల్ని దీవిస్తోంది, తప్పకుండా అతి తొందరలో ఈ కష్టాలన్నీ ఒత్తిడిలన్నీ దూరమై మేము అందరూ కూడా గృహప్రవేశాలకి నోచుకుంటామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం.